నాగ చైతన్యకి గత ఏడాదిగా హిట్ లేదు. ట్రైలర్ చూస్తే ఒక కానిస్టేబుల్ వీరగాథ అని అర్థమవుతుంది. దర్శకుడు వెంకట్ ప్రభు మీద నమ్మకంతో కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు అరవింద్ స్వామి, శరత్ కుమార్ లాంటి పెద్ద నటులు కూడా తోడవడంతో ఆశలు చిగురించడం మొదలెట్టాయి. ఇంతకీ సరైన కథాకథనాలతో ఈ చిత్రం ప్రేక్షకులని కస్టడీలోకి తీసుకుందా, లేక కష్టమండి అనిపించేలా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం. శివ అనే సిన్సియర్ కానిస్టేబుల్కి, ఒక సిబిఐ ఆఫీసర్కి, సీఎం అండతో బతికే ఒక రౌడీ షీటర్కి, ఒక రౌడీ పోలీస్ ఆఫీసర్కి మధ్యన జరిగే కథ ఇది. శివకి ఒక లవర్, ఆమెకి మరొకటితో నిశ్చితార్థం అవుతుంది. మన హీరో ఆమెని ఎలా దక్కించుకుంటాడు, ఇదొక ట్రాక్. ఈ సినిమాలో హుక్ పాయింట్ ఏంటంటే, సిబిఐ ఆఫీసర్ రౌడీ షీటర్ని ఎందుకు తరుముతాడు, సిబిఐకి ఆ రౌడీ షీటర్ ఎఫ్ఐఆర్ ఏమిటి, క్లైమాక్స్లో వీటికి సమాధానం దొరుకుతుంది. సాధారణంగా కాప్ స్టోరీస్ అంటే ఎస్ఐఓ, కొత్తగా రిక్రూట్ అయిన ఐపీఎస్ ఆఫీసరు హీరోగా కనిపిస్తాడు. కానిస్టేబుల్ ప్రధాన పాత్రలో కథలు చాలా అరుదు. ఈ మధ్యన కిరణ్ అబ్బవరం కానిస్టేబుల్ పాత్రలో ఒక సినిమాలో కనిపించిన పెద్దగా ఆడలేదు. నాగచైతన్య లాంటి నటుడు ఒక సీరియస్ కాప్ స్టోరీలో కానిస్టేబుల్గా కనిపిస్తున్నప్పుడు షాకింగ్గా అనిపించే రివీలింగ్ పాయింట్స్తో గొప్ప చిత్రాలు వస్తున్నాయి. వాటి దరిదాపుల్లోకి ఏమాత్రం రాకుండా 30 ఏళ్ల క్రితం తీసినా కూడా అవుట్డేటెడ్ అనిపించేలా, ఎక్కడా ఆసక్తికరమైన పాయింట్ లేకుండా తీసిన సినిమా కస్టడీ. అయితే ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూద్దాం. నైజాం 1.20 crores, సీడెడ్ 0.6 crores, ఉత్తరాంధ్ర 0.3 crores, ఈస్ట్ 0.20 crores, వెస్ట్ 0.35 crores, గుంటూరు 0.40 crores, కృష్ణ 0.20 crores, నెల్లూరు 0.10 crores, ఏపీ ప్లస్ తెలంగాణ టోటల్ 3.40 crores, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 crores, మలయాళం 0.07 crores, ఓవర్సీస్ 0.6 crores, ఓరల్ వైడ్గా టోటల్గా 4.2 crores.